श्रीमात्रे नमः महादेव चरणौ मनसा स्मरामि महादेव चरणौ शिरसा नमामि। చాలా మందిలో ఇవాల్టి వీడియోలో అనేక మందికి అసలు మాకు గృహయోగం ఉన్నదా లేదా, గృహయోగం కలగాలంటే ఏం చేయాలి, మనకి చాలా మందికి గృహం ఉండాలి అనుకోవడం మానవ సహజం, అది తీరాలి అని మన అమ్మవారిని వేడుకోవడం కూడా దైవ అనుగ్రహం, అదొక యోగం కూడా। మొట్టమొదటగా జాతకుడు కాని జాతకురాలు కాని నాలుగవ స్థానం జన్మస్థానము, రెండు ధనస్థానము, మూడు సోదర స్థానము సోదరీ స్థానం, నాలుగు కుటుంబము వాహనము సౌఖ్యం। ఇక్కడ మనకు స్వగృహ ప్రాప్తి అనేది చతుర్థాధిపతిని పరిశీలన చేసుకోవాలి। జాతక చక్రంలో చతుర్థాధిపతి ఎక్కడ ఉన్నారు, చతుర్థాన్ని ఎవరు వీక్షణ చేస్తున్నారు, మూడోది పైగా దశానాథుడు ఎవరు యోగిస్తుందా లేదా, ఇదొకటి పోని ఆ జాతకుడు ఏలినాటి శనిలో ఉన్నారా అర్ధాష్టమంలో ఉన్నారా, ఎందుకంటే ఇంటి కుటుంబం మొత్తం ఉండరు కదా ఎవరో ఒకరు ఉంటారు, అప్పుడు మనం ఏం చేయాలి। ఉదాహరణకి మనం ఒక చిన్న అర్థమయ్యేటట్టుగా చెప్పుకుందాం। సింహ లగ్నం నాలుగవ స్థానంలో కేతువు, నాలుగవ స్థానం అంటే వృశ్చికంలో కేతువు ఉన్నాడు, వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి త్వరితగతిన అంటే ఒక 25 నుంచి 32 సంవత్సరాల మధ్యలో అతనికి ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి మంచో చెడో ఏదో తనకు కలిగిందంటో ఒక గృహయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది। అదే జాతకుడు సింహలగ్నమయ్యుండి చతుర్థంలో కుజుడు ఉండే స్వక్షేత్రంలో అతనికి 2 లేక 3 స్వగృహాలు ఏర్పడతాయి, బాగా గుర్తుపెట్టుకోండి। అంటే ఈ యొక్క జాతకుడికి గృహయోగం కల్పించేది కుజుడు కూడా, కుజుడు ఎక్కడ ఉన్నాడు పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా గృహయోగం ఉన్నదా లేదా మనం నిర్ధారణ చేయవచ్చు। ఇక్కడ ఒకటి లేదు అని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అసలు పని లేదు, బిడ్డ సంరక్షణగా ఉండడం తల్లికి ముఖ్యం, బాగా గుర్తుపెట్టుకోండి। ఇది మన సనాతన ధర్మంలో ఒక గొప్ప వరం, చాలామందికి తెలియదు, దేవతలు మనం సంతోషంగా ఉండడమే కోరుకోవాలి, ప్రతి వారు కిరాయి ఇళ్లలో ఉండాలని అమ్మవారు అనుకోరు, వాళ్ళకి స్వగృహ ప్రాప్తి వాళ్ళ జాతకం కలిసి వచ్చేలాగా అమ్మవారు అనుగ్రహిస్తారు, అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా స్వగృహం ఏర్పడుతుంది। కానీ ఏలినాటి శనిలో ఉన్నప్పుడు పరిహారం చేసుకొని సంబంధమైన రెమెడీలు చేసుకుంటే ఖచ్చితంగా గృహయోగం ఏర్పడుతుంది। శ్రీమాత్రే నమః।